2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఈ రోజున ఇక్కడ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది. దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దేదీప్యమానంగా వెలగాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి, మన కష్టాలకు భుజం కాయడానికి వచ్చిన మోదీ గారికి 5 కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలుకుదాం. 2014 తిరుపతి బాలాజీ ఆశీస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది, ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం, అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడద్ది. అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం. మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే, ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం, కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి ఒక్క సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు, అతను ఒక సారా వ్యాపారి. అతను ఈ రోజున 113,580 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా సేల్స్ సాధి పెట్టారు. కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ 84,050 కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చెకర్కి కానీ 10,000 కోట్ల రూపాయల జిఎస్టీ ఎవేషన్ జరిగింది. అలాగే ఇసుక దోపిడి, జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు, దాదాపు 40,000 కోట్ల స్కామ్, ఇసుక దోచేశారు అందరూ. అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు. ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది, న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ 5వ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు, వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారేం చేస్తారు, వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ, తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పి చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిరకలూరుపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్ళు మారేప్పటికీ ఎలా చిలకలూరుపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ చిలకలూరుపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారినాయి, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారినాయి? పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలు చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ గారు అన్న కనీసం తన సభలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే, ఈ రాష్ట్రానికి ఇది కావాలి మోడీ గారు, మీరు ఇప్పుడు ఈ సభలో సమాధానం చెప్పండి, మాకు హామీ ఇవ్వండి అని ఒక్కటంటే ఒక్క డిమాండ్ చేశారా? పాపం వెళ్ళి విశాఖ ఉక్కు ఉద్యమం చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి వెళ్ళి ఎన్నో నాటకాలు ఆడారు కదా, ఎన్నో డ్రామాలు వేశారు కదా, ఇవాళ విశాఖ ఉక్కుని నిలబెడతాము, మోడీ గారు మీరు హామీ ఇవ్వండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుంటూరు గడ్డమేంచని, ఆ ఇద్దరిలో ఎవడు మాట్లాడలా?
మోడీ గారు ఊసే మోడీ గారు మాట్లాడాలా, ఉంచుతాడా అమ్ముతాడా అయినా చెప్పలేదు కదా, చెప్పాలి కదా. మరి ఏమని సమాధానం చెప్తారు మీరు? విశాఖ రైల్వే జోన్ ఏది, కడప స్టీల్ ప్లాంట్ ఏది? ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు చెప్తున్నాడు ఆయన, ఆయన ఏంటంట, నీలి విప్లవాన్ని సృష్టిస్తాడంట. మొత్తం పోర్టుల నిర్మాణం, పోర్ట్ లైడ్ డెవలప్మెంట్ సృష్టిస్తాడంట మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుర్రవాడైనటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో 4 పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 2022 సంవత్సరంలో మొదలుపెట్టి 1 పోర్టును ఇప్పటికే పూర్తి చేసి మరొక 3 పోర్టులు శరవేగంగా నిర్మాణం చేస్తుంటే చేయి సాయం అందించావా మోడీ గారు? నయా పైసా ఇచ్చావా? ఇవ్వకపోగా మళ్ళీ ఒక కొత్త మాయా ప్రపంచాన్ని సృష్టిస్తావు, మళ్ళీ ఒక మాయా మాటలు చెప్తారు మోడీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పోర్ట్లైడ్ డెవలప్మెంట్ని సృష్టిస్తానని మాట్లాడతారు. ఉన్న పోర్టుకు దిక్కులేదు. విభజన హామీల చట్టంలో ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి ఆ చట్టం తయారు చేసినప్పుడు చట్టంలో 1 పోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయాలి, బాధ్యత మనది అని చెప్పిన చట్టంలో పెడితే 1 పోర్టుకి ఏమైనా సాయం చేశారా మీరు? చేయకపోగా మళ్ళీ కొత్తగా ఎండమావులు లాంటి కొత్త హామీలు మళ్ళీ మోడీ గారు గుర్పిస్తున్నాడు. ఉన్న పోర్టు కడుతున్న పోర్టులకి జగన్ గారికి 1 రూపాయిని సాయం చేయకపోగా ఆయన ఇవన్నీ మాట్లాడతాడు.